वेलकम बैक टू टीवी वाइजग अनकापल जिला नर्सीपट्नम मुख्यमंत्री राक कोसम मुख्यमंत्री चूड़ी वेद दारी चुखद इपटे प्रजल रोड एम चेन पैस्थ अयोमयू तुम गंटल के पति वेल मंदिर जनाभा तो मेन स्टेज अंत नि क्रम स्टेज वनल कटे पुलिस चर्चल से पड़ा जगनमोहन रेड चूडल कदा मन కాలంలోకి ఎంత కదా ఏమండి హలో సార్ ఎస్ గారు ఇదే చూడు ముందు కాలంలో ఎవడన పడిపోలే ఏం పడం బాబు ఇదే పెద్ద బాబు అడు వచ్చండి ఎందుకు కాలంలో పడిపోతారు అమ్మా ఇదే రాకండి అంటే గొట్టు కింద ఉండండి ఎవరు మీరు నా చోరం లేవురు లేదు మన మేడం మరి లక్ష్మి గారు వచ్చారా మన ఐకేపీ మేడం గారు ఇంకా బస్సులు ఉన్నాయా మరి మరి ఎందుకు ఆపేశారు మిమ్మల్ని లేదు అక్కడ మీటింగ్ హాల్ నిండిపోయిందట అది సరే సార్ అమ్మ కిందకి దిగరా కాలం కిందకి దిగండి టేప్ దొక్కొద్దు అవునా వెనకెళ్ళండి అటు మీటింగ్ హాల్ నిండిపోయిందంట बागो कदा बाबू మీరు మీటింగ్ కా మామూలుగా ప్రయాణమా ప్రయాణమే మీటింగ్ కాదా మీటింగ్ హాల్ ఉదయం 9 గంటలకే నిండిపోయింది దీంతో ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు మీటింగ్ హాల్ నిండిపోయింది మీరు ఎక్కడికి వెళ్తారని చెప్పి పోలీసులు ఇక్కడ ఆపేశారు ఆర్డీఓ బంగళా నుంచి మనం చూసుకుంటే సుమారు శ్రీకన్య థియేటర్ వరకు కూడా ఇదే పరిస్థితి ఏ ఊరమ్మ మీది కేడిపేట కొండకోకరి నాన్న నువ్వా బాగున్నారు మీరు అందరు వచ్చారా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చింది పాపం ఇక్కడ వాటర్ బాటిల్ అది ఉందా మన అక్కడ సభ నిండిపోయిందట ఏటి పరిస్థితి సభ నిండిపోయిందట బయటన్నా చూస్తారా సార్ అయితే ఈ దారంట వెళ్తారు ముఖ్యమంత్రి గారు అప్పుడు నిలబడిపోవడమే మరి అమ్మా ఇప్పుడు చిన్నపిల్లని తీసుకొని వచ్చారు ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఈ దారంట వెళ్తారు అప్పుడైనా చూతురు కానీ ఎక్కడో నేను ఉండండి కాలం అంటే దొక్కండా ఉంచుతారు నువ్వారు వాలంటీరా బాగున్నాను ఓకే ఓకే ఎవరు ఎస్వి పట్నం ఓకే సర్వపల్లి పట్నం కాదు ఇక్కడ నిండిపోయిందట సభ మరి మీరు కొద్దిగా సమయం పాటించి ముఖ్యమంత్రి గారు ఇలాగే వెళ్తారు కాబట్టి చూద్దరు కానీ మీరు ఇబ్బంది పడకండి మీరెవరు నాన్న జేపీ అగ్రహారం ఇక్కడ రోల్గొండ మండలం ఇంకా తండోప తండాలుగా జనాలు అయితే వస్తున్నారు సభ నిండిపోయింది అక్కడే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు చూడొచ్చు జనాలు శ్రీకాంత్ జాల దగ్గర నుండి బస్సులు దిగి నడిచి వస్తున్నారు ఇటు అటు కూడా ఒక రోడ్డు బ్లాక్ చేశారు రెండో రోడ్డు అంతా అలా మీకు దూరం నుంచి చూడొచ్చు పెదబడ్డేపల్లి మదిన దగ్గర నుంచి కూడా మీకు జనాలు అయితే చెల్లడం లేదు ప్రస్తుత పరిస్థితి ఇది అక్కడ మీటింగ్ హాల్ దగ్గర చూస్తే
పాతిక వేల కెపాసిటీ ఉదయాన్నే నిండిపోయింది. పాతిక వేల కెపాసిటీ ఉదయం 9 గంటలకే నిండిపోవడంతో వీళ్ళందరూ కూడా కొంచెం కరగంట లేట్ అయ్యారు. అరగంట లేట్ అవడంలో వీళ్ళందర్నీ ఇక్కడ ఆపారు. 9 గంటలకి పాతిక వేల మంది నిండిపోవడంతో సభంతా నిండిపోయింది. దీంతో పోలీసులు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వీరందర్నీ కూడా ఇప్పుడు మీరు లైవ్ లో చూస్తున్నారు. పెదబొడ్డేపల్లి ఆర్డీఓ బంగ్లా దగ్గర మనం ఉన్నాం. ఎస్ఐ వెంకన్న గారి ఆధ్వర్యంలో పోలీసు బృందాలన్నీ కూడా వీళ్ళని ఇక్కడ ఆపేశారు. అక్కడ స్థలం లేదు, ఎలా వెళ్తారని చెప్పి వీళ్ళందరినీ అడుగుతున్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి? మాది గుల్గొండపేట అమ్మా. గుల్గొండపేట నాతోరమంటలో. అయితే ఒక అరగంట లేట్ అయ్యారు. సభ ఏమో 9 గంటలకే ఫిలప్ అయిపోయింది. ఇంకా బస్సులు అక్కడ కూడా రోడ్డు మీద జనాలు ఉండిపోయారు. లేదు, సీఎం గారు ఈ దారంటే వస్తారు. జనాలకి ఏముంది, బోల్డ్ మంది వచ్చారు మరి బయట నుంచి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇంకా జనాలు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. ఇది ఒక పక్కన మాత్రమే అటు వస్తున్నాం. మరి ఈయన వైఎస్ఆర్సీపీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏమండి, ఇప్పుడు అంతమంది జనాలు మీరు అలా చూడండి, సుమారు 2000 మంది ఉండిపోతారు. వీళ్ళందరినీ ఇలా ఆపేశారు. మరి డైరెక్టర్గా మీరు వైసీపీ నాయకులుగా ఏం చెప్తారు మీరు ఇప్పుడు ప్రజలకి? ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ట్రాక్ కోసం ఎదురు చూస్తున్నారండి. వాళ్ళు నిలబడి చూద్దామని ఉద్దేశం మీద లేరని జగన్మోహన్ రెడ్డి చూడడానికి అలాగని చెప్పి అక్కడ నుంచి ఉన్నాను. మరి కనీసం వాళ్ళని రోడ్డు మీద ఉంచే ఏర్పాట్లు చేయాలి కదా మీరు. వాళ్ళకి ఏదో ఒక ఏర్పాటు వచ్చి ఏర్పాటు చేస్తే కారణమే అడ్డంగా ఉంటుంది అలాగని చెప్పి మా నాయకులందరూ కలిపి అటు సైడ్ ఉండి జగన్మోహన్ రెడ్డి ట్రాక్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకి వచ్చే కొద్ది సమయం నుంచి చెప్పేసి మీరు వెళ్ళండి వైసీపీ నాయకులు మీరు అందరం. ఓకేనా? ధన్యవాదాలు, వెళ్ళరండి. ఈ పరిస్థితి ప్రజలకు ఎలా ఉన్నప్పటికీ పోలీసులకు మాత్రం పెను సవాలుగా మారింది. ప్రజలు ఎక్కడా వినడం లేదు. బారికేడ్లు దాటుకొని రోడ్డు యువతలకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుకి ఇరుపక్కల ఏదైనా బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్లపైకి ఇక్కైనా ముఖ్యమంత్రిని చూసే వెళ్తామని వారు పట్టుబడుతున్నారు. దీంతో అక్కడున్న మెన్నో సరిపోక మహిళలు పోలీసులు కూడా అక్కడ సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆ బారికేడ్లు కూడా దూకేసి రోడ్డు అవతల నుండి అవతల వైపుకు వచ్చే ప్రయత్నమైతే ప్రజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలు విఐపీ వాహనాలు రావడం, హెలిప్యాడ్ వద్దకు వెళ్ళడం క్రమంలో ఆ పోలీసులకైతే ఏం చేయాలో పాల్పోవడం లేదు. రోడ్డు బ్లాక్ చేసినప్పటికీ ప్రజలైతే ఆగే పరిస్థితి లేదు. ఏది ఏమైనా ముఖ్యమంత్రిని చూసే వెళ్తామంటూ వాళ్ళు పట్టుబట్టుకొని కూర్చున్నారు. అయితే చంటి పిల్లలతో కూడా వీరందరూ రావడంతో ఈ దారి పొడుగున సుమారు బొడ్డేపల్లి నుండి నర్సీపట్నం శ్రీకన్యా కాంప్లెక్స్ వరకు కూడా ఎక్కడ నీడ ఉండే పరిస్థితి లేదు. బిల్డింగ్లు ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ టీవీ8 వాయిస్. మీ ఎంఏ రాజు.